హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనలు. అందరైతే ఎట్లు నేత మంచి ఉన్నా. సో మనకి రేపు గురువారం 10వ తేదీ సద్దుల బతుకమ్మ అయితే ఉంది ధరంపూర్లో అయితే. సో ఈ రోజు అంటే ఒక రోజు ముందు బుధవారం రోజు అయితే మేము ఇక్కడ తంగడి పువ్వు తెంపుకోవడానికి అయితే వచ్చినాం. ఇక్కడ ఎక్కడ ఉంటే ఇట్ట అంత తంగడి పువ్వు అంతా కొంచెం తీసుకొని తెంపుకోవడానికి అయితే వచ్చినాం. కానీ ఎటు సైడ్ చూసినా తంగడి పువ్వు అయితే అసలుకే లేదు. చాలా మంది బతుకమ్మ కంటే ఒక 4-5 రోజుల ముందే పూనంత తెంపుకొని అయితే వేర్రు. ఇప్పుడైతే మేము చూస్తున్నాం ఎక్కడెక్కడ ఉంది తంగడి పువ్వు చూసి ఒకవేళ ఉంటే ఇట్ట కొంచెం అయితే ఇంటికి తీసుకొని పోదాం. దాని తర్వాత మిగిలినది మాత్రం మనం మార్కెట్ లో పోయి కొనుక్కుండా అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్కడన్నా కొంచెం ఉండే ఇట్ట అంత తెంపుకొని ఇంటికైతే పోతాం. ఓకే, సో ఇక ఈ తంగడి పువ్వు తెంపుకోవడానికి అయితే నేను మా అక్క కొడుకు మా అల్లుడు అయితే వచ్చిండు. సో ఇక 2 సంచులు పట్టుకొని అయితే వచ్చినాం. సంచులలో ఓన్లీ ఆకులు తప్ప పువ్వు అయితే లేదు. ఇక ఇక్కడ ఎక్కడ ఒకడ ఒక చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు ఉన్నాయి కానీ ఈ చెట్టుకి ఒక్క కాడ కూడా పువ్వు ఉండదు. ఇక ఓన్లీ ఇట్లా పువ్వు ఎక్కడ ఒకడ చిన్నగా ఉంటుంది కొంచెం అంతే. సో దీన్ని తెంపుకొని మనం ఇక ఈ సంచులు వేసుకోవాలి అంతే. మొత్తం పువ్వు అయితే మనకి ఎక్కడ కూడా దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ముందే మనకి బతుకమ్మ షూటింగ్లా కానీ అట్లా చాలా బతుకమ్మ పువ్వు అయితే ఆల్రెడీ మనకి తీసుకుపోయారు ఎక్కడోళ్ళక్కడ. ఇక ఇట్లా ఎక్కడ ఒకడ కొంచెం మిగిలింది మాత్రం మనం తీసుకోవాలి. మొత్తం ఆకే మనకి పువ్వులు మాత్రం దొరికాయి. పువ్వుల మీద ఆశ పెట్టుకోవద్దు, ఓన్లీ ఆకులు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని పోవాలి. ఎక్కడన్నా చిన్న చిన్న మొగ్గలు ఉన్నా కూడా పర్లేదు, మొగ్గలు ఉన్నా కూడా మొగ్గలు తీసుకొని పోవడే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం చెట్లే ఉన్నాయి కానీ ఇలా మనకి తంగడి చెట్లు కొన్ని ఉన్నాయి. కొన్ని తంగడి చెట్లలో మళ్ళా పూలు వచ్చేసి కొన్నిట్లకే ఉన్నాయి. ఇక్కడ మన ముందట ఒకటి దొరికింది బంగారం, ఇంకా తంగడి పువ్వు ఒరిజినల్ది మస్తు ఉంది. ఆల్రెడీ మనకంటే ముందే మస్తు మంది వచ్చిరావు చూసుకోవచ్చు. ఇట్లుంది చిన్నది మొత్తం ఆకే, అట్లా కొంచెం అక్కడ అక్కడ దొరుకుతుంది. ఇక్కడ అయితే ఉంది తంగడి పువ్వు మంచిగా, కానీ పోరాదు మధ్యలో కాలు ఉన్నది. సో మీరు కూడా మీ అక్కల కోసం మీ చెల్ల కోసం బతుకమ్మ పువ్వు తేవడానికి పోతారా? ఒకవేళ పోతే ఇట కింద వచ్చిగో మనకి తంగడి చెట్టు, తంగడి చెట్టు ఉంది కానీ పువ్వు అయితే లేదు. సో చిన్నప్పుడు నేను మా దోస్తులు అయితే మంచి ఆడు నేరుల గుట్టకు అయితే పోయిటెళ్ళం. ఈ మన ఏంది టేక్ పువ్వు తెంపుకోవడానికి అయితే దాని తర్వాత ఇక కొంచెం పెద్ద అయినాక ఇక పోవడం బంద్ చేసిన. అప్పట్లో సైకిల్ వేసుకుని పోయిటెళ్ళం మంచిగా, సైకిల్ దొక్కుంటే నేరుల దాకా పోయి అక్కడ గుట్ట మీదకి ఎక్కి మొత్తం మంచిగా టేక్ పువ్వు అయితే తెంపెట్టెళ్ళం. ఇక రాను రాను అయితే మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇక మనం అన్ని టేక్ పువ్వులు గునుక పువ్వులు అన్నీ కొనుకొచ్చుకుండా అవుతుంది. ఈ తంగడి పువ్వు ఒకటి మాత్రం ఇక ఓన్లీ ఆకులు తెంపుకొని పోతున్నాం, దానిపైన పువ్వు కూడా కొనుకొచ్చుకుండా అవుతుంది. సో ఇట్లా రాను రాను అయితే మొత్తం ఇట్లా తయారైంది. ఇక మీరు కూడా కొనుకొచ్చుకుంటారా లేకపోతే చెట్లలోకి వచ్చి మంచిగా తెంపుకుంటారా ఒకసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఏం చేస్తారు అందరూ? నాకు తెలిసైతే పల్లెటూరులో పండి బాగుంటుంది కావచ్చు ఈ తంగడి పువ్వు కానీ గునుక పువ్వు కానీ ఇవన్నీ. మా ధరంపూర్లో అయితే ఏం కూడా లేవు అసలు ఈ పూలు. మీ సైడ్ ఉంటాయా మంచిగానే? మా సైడ్ అయితే ఏం లేవు. మీ సైడ్ ఇటు ఉంటాయా? ఉండే ఒకసారి అయితే కామెంట్ అయితే వేయరు. ఓకే, మేమైతే ఈ తంగడి పువ్వు కోసం ఇటు మన జైతల్ రోడ్ సైడ్ వచ్చినాం. ఒక అది వచ్చేసి మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి నేషనల్ హైవే. ఈ పెట్రోల్ బంక్ దాటినాక, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటినాక ఇక్కడికి వచ్చినాం. కానీ మొత్తం పువ్వు ఏం లేదు, ఇటు అంత ఖాళీ ఉంది మొత్తం. మొత్తం ఇక ఖాళీ అంటే ఖాళీ ఉంది మొత్తం. ఇక చూడు ఇప్పుడే ఇంకా సన్ను లేచిండు మీదకి. ఇక్కడ చెట్టు చూడు ఇక ఎంత మంచిగా ఉందో. ఇదైతే సూపర్ ఉంది చెట్టు అయితే. ఇగో మస్తు అంటే మస్తు ఉంది చెట్టు. అట్లా ఇగో బండి మీద మాడి చెట్టు, అది మాడి చెట్టే కరెక్ట్. ఇక్కడైతే పువ్వు మొత్తానికి లేదు. ఇక చెల్లె ఇంటికి కూడా ఇక కొంచెం అయితే ఆకు తెంపుకున్నాం. ఆకు మార్కెట్లోకి పోయి పువ్వు కొనుకొచ్చుకోండి రేపు. మా ధరంపూర్లో అయితే ఇక ఇక్కడ హెలికాప్టర్ అయితే ఆల్తుంది. ఇక హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ హెచ్ అంతకుముందు కేసీఆర్ వచ్చినప్పుడు ఇక్కడనే హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయింది. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ నుండి ఇక గిట్ సైడ్ వస్తే ఇక్కడనే గ్రౌండ్. దిస్ ఇస్ కాల్డ్ థ్యాంగెడ్ పువ్వు. కానీ ఇది వచ్చేసి అడవి తాంగేడు మనకి. ఓ మై గాడ్, ఇంత పెద్దది ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్రెడీ మేము పోయినసారి కూడా వచ్చినాం, దానికంటే ముందు సంవత్సరం కూడా వచ్చినాం తంగడి పువ్వు కోసం. ఓన్లీ ఒక ఇట్లా అడవి తంగడి తప్ప నార్మల్ మనకు ఒరిజినల్ తంగడి పువ్వు అయితే దొరకలేదు. ఇది కూడా పెడతారు బతుకమ్మలకి, మన నాకైతే తెలియదు. ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, ఏం చేయాలి పండుగ? సో మనకి తంగడి పువ్వు అయితే బతుకమ్మ పండుగ కంటే ముందు అయితే అసలుకే పోయేది, గింతంతే పోతుంది. బతుకమ్మ పండుగ అయిపోయాక బొచ్చడి పోతుంది ఇదైతే తంగడి పువ్వు. ఇవో చూడు మొత్తం అన్నీ మనకు కాయలు కాయలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ. బతుకమ్మ పండుగ అయిపోయినాక మాత్రం ఘోరంగా ఎక్కడ చూసినా మొత్తం తంగడి పువ్వు ఉంటుంది. కానీ పండుగ అయిపోయినాక మనం ఏం చేస్తాం, ఏం చేయం?
సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇగో ఇది వచ్చేసి మనకి అడవి తంగడు, మనకు నార్మల్గా ఈ ఒరిజినల్ తంగడు అయితే కాదు, గింత దొరికింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.